ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. థాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమ్ ఇన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడరా? మేమేం డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను నీ మొహం. నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ మొహం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మామ ఈనాడు న్యూస్? నార్మయ్. ఎవడరా నీకు మామ? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారు ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతానలే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత తెలియదు ఆడికి. ఒరే, నువ్వింత వెధవ్వని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి అనకాలం చేస్తుంది కదా. థ్యాంక్స్ మామా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ సార్. యూ వాంటెడ్ మీ టు టేక్ టీ? సార్. హౌ మెనీ టైమ్స్ డిడ్ ఐ టెల్ యూ ఐ డోంట్ టేక్ టీ? ఐఎమ్ సస్పెండింగ్ యూ ఆన్ స్పాట్. గెట్ అవుట్. సారీ సార్. మామయ్య, ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తాడు, రేపు నేను టీలు ఎవడెత్తాడు? నువ్వు ఉన్నావుగా. హలో, దిస్ ఇస్ బ్రహ్మాజీ. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir. She. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow! Good morning, sir. Very good morning. I'm coming from Thana Thandana. Thana Thandana? Yes, sir. Germany lo telugu vallu kosam epettina cultural organization. Oh. Next Sunday evening function undi. Meeru tappakunda ravali. Okay, okay. Vachedappudu family ni teeskorandi. Your family ni? Mee family ni? Naaku inka pelli kaledu. Still bachelor. Wonder. Naaku inka pelli kaledu. Congrats. Thank you. అవును, మీది ఎక్సర్సైజ్ బాడీ కదా? ఓ, ఎలా చెప్పగలిగారు? షేప్ చూస్తే అలా అనిపించింది. బై ద వే, స్కైలైన్ రోడ్లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే. మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా? మానేశాను. ఇంట్రెస్ట్ లేగా? చేయలేక. నోనో, ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూజ్ అవుతుంది. వీలైనప్పుడు మా జిమ్కి రండి, ఇది నా విజిటింగ్ కార్డు. తప్పకుండా వస్తారా? చెప్పకుండానే వద్దాం అనుకున్నాను. కలుద్దాం. షూర్. సీ యు. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? వాటర్ వరల్డ్. నేను అక్కడికేనండి, నా కారు టైర్ కొంచెం పంచర్ అయింది. సార్ ఎక్కండి. వన్ మినిట్ సార్. పింకి నువ్వు వెనక కూర్చో. రండి రండి రండి. ఎక్కడ? వన్ మినిట్. అరే మళ్ళీ ఎక్కడికి? ఇంకొక నిమిషం. ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్సెన్స్. ఎవరు పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఇక రండి, దింపించాలి, కూర్చోండి. రైట్ మాస్టర్.
మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడపోతే కష్టం. పాట ఆ గుడికి ఎందుకండి? సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్ లో క్యాష్ ఉందా? రెయిన్ కోట్, హ్యాట్. గాలిచ్చి గుడికి ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాక ఏంటండి కారు కని తాళాలేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఓహో, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కారులో స్టెప్ ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి రెండు టైర్లకు పంచర్ పడింది. ఓహో, టూ టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్ర వదిలిపోయేది. చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో, అదే నేనే ఇంజిన్ రాయితో కొట్టే. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే? మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కొంచెం లెఫ్ట్కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తా. సరే, పండుగ చేసుకోండి. అది మీరు కూడా. పర్ఫెక్ట్, అది వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్, రైట్ కండి, ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ, రెడీ, వన్ టూ. హాయ్. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, నేను ఓకే. గుడిగా ఎలా ఉందో చూడండి. బానే ఉన్నట్టు. ఓకేనా గుడుగు? సారీ అండి. నెమ్మది మధుగా ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటి మాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. రాదండి. జాయింట్ వీల్, హాయ్. జాయింట్ వీల్ ఎక్కుదావా? ఓకే, మీరు కూడా రండి. అంత ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఏది? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి. బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టరు, అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పద పదమ్మా. ఏ పింకీ, మీ అక్కను ఒకదాన్ని వదిలేసి వెళ్ళిపోతావేంటి? పాపం దడుచుకుంటుందేమో. ఇదే మొదలు సారా? పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. టికెట్ ఇవ్వయా. ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానిక? కాదు సార్. వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్, జాయింట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయా సార్? ముందు ఆన్ చేయవయా. పొద్దున్న గొప్ప బేరం తగిలింది. ఏమైంది సార్? ఆపేవయ్యా, ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైట్. ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుతారా? నీ పేరేంటి? నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. ఎస్, రేవోసు నందు నాతో మాట్లాడింది. నేను మాట్లాడలేదు. నువ్వు నాతో మాట్లాడావు అంతే. నువ్వు నాతో మాట్లాడేశావు, మాట్లాడావు అంతే. నువ్వు నాతో మాట్లాడావు. ఏంటి ఇక్కడ కూర్చుండిపోయావు? కోపం వచ్చిందా? ఏడుపు వస్తుందా? ఆయాసం వస్తుందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు? నేను నీకు దొరకను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఏయ్, ఏమైంది? నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా తల్లి?
మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకు, మాట్లాడడం మానేయడం, మీద నీళ్లు పోయడం, నేను తట్టుకోలేను. నీకేం కావాలి? సారీ చెప్పను. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది సరిపోదా? తిడతావా? తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. అది సరిపోదా? కొడతావా? ఇదిగో ఇది పట్టుకో, దీంతో కొట్టు కొట్టు కొట్టు. దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో. రామ్మా, దా. వెరీ స్మూత్, వెరీ స్మూత్. చూచమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి, నేను చూడేలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్ అని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో, అంతే. వేసుకో వేసుకో. అస్సలు భయం లేదు. వాడు చూడు, ఇది కదిలేలోపే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలో ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా, గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? కమాన్, సరిగ్గా కూర్చో. రాగాలు పైకి తింటున్నాయమ్మా, పాట పాడాలి. ఇటు పాపం దర్శనట్టున్నాడు పిరికేదవా. సారీ సారీ సారీ. లోపల ఆడేం చేస్తాడా? పాట పాడతాడా? కచేరీ చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలాసేపటి నుంచి ఉగ్గబట్టుకుని ఉన్నాను. ఓహో, నువ్వు ఏంటి వీళ్ళెక్కావా? ఇక్కడ లాభం లేదు, అవుట్డోర్ బెటర్. చచ్చా, దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. అమ్మా, ప్రశాంతంగా ఉందిరా నాయన. వెరీ గ్రీన్. నమస్కారం అండి. ఈ వ్యాధితో చచ్చిపోయేటట్టున్నాను. ఏం చేయంరా దేవుడు, కావాలి. ఆ లైన్ క్లియర్ అయిందేమో, అదన్నా చూసుకుంటా. ఓ పెరిగింది. అమ్మాయి గుడిదే. దవలంట్రా దవలంట్రా తెరుతున్నారా? టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరి ఆపేటట్టు ఇలా బీసిపోతారా? నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా. అయిపోయి, అయితే మన వాళ్ళందరూ సరి పిలుద్దామా?
వాళ్ళందరికి నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ళ అమ్మాయిని చూశానురా. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే అదే ఎవరా అమ్మాయి? ఏమోరా పోతు పోతు అడ్రస్ కూడా ఇచ్చేళ్ళింది. అయ్య బాబు ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా. మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. హార్ట్ అటాక్ వచ్చే ఆటలే ఇచ్చుకోవడం అవసరం ఉంటావా? ఎప్పుడు ఇస్తారు చూద్ది, కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చి తినేవా? అబ్బా ఇడ్లీ లేంటర్ అంత తెల్లగా ఉన్నాయి. నేనే తెల్లగా ఉంటాయని లైట్ గా బట్టలు సోడేసిన. మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే దొక్కలు తీసేస్తారు. సేమ్ అడ్రస్ సేమ్ జిమ్, ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఎక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి, నాన్సెన్స్, ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాను. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను. ఈ ఐటమ్ చూసారా, 10 రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ రాడ్స్ లా అయిపోతాయి. ఈజీ, అవసరం లేదండి. ఆల్రెడీ మా మామకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ రాడ్స్ వేశారు. రియలీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా, బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మామా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలో. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ ఎడ్విన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 అవర్స్ సర్వీస్? అన్ అంబులెన్స్ ఇస్ దేర్? ఏ థ్యాంక్ యూ. నీకోసమే, ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ ఫాలో మీ. ఏంటి మేషరు, ఏంటి డిస్టర్బ్ చేశానా? ఒంటికగా పుట్టావు నువ్వు. టికెట్ ఇది ఈ వెంకిత ప్రోగ్రామ్ లో పెట్టుకోవడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు. 1/2 గంట అయింది. మోసం. ఎక్స్క్యూజ్ మీ సార్, రండి సార్. ఈ టెక్నిక్ ఏంట్రా బాబు? వెంకి ఎక్కడ ఉన్నారు చూద్దాం అంకుల్. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పదా రండి. ఏమైపోయాడు? ఏంట్రా ఏంటి? బాబోయ్, ఈ డ్రెస్ లో అచ్చం అందరూ అలెగ్జాండర్లా ఉన్నావు. ఇంతకీ అవతీ డ్రెస్ నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సరళా. ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ కమ్ ఆన్ కమ్ ఆన్ సునీల్. సి, ఇది 50 కేజీల రాడు, దీన్ని ఇలా పట్టుకుని అలా పైకి ఎత్తాలి. ఓ సింతరా, ఉండు మామని వెళ్ళి కూలీలు తీసుకొస్తాను. ఆగు, కూలీలు ఎందుకు? వెయిట్ ఎత్తడానికి. వెయిట్ ఎత్తాల్సింది నేను, కూలీలు కాదు. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? చాలా సార్లు టీవీలో చూసాడు. పాస్ట్ ఇస్ పాస్ట్. యా, చెప్పుకోవటం బెస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు రేటింగ్ ఎందుకు? దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఓకే యా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్, క్యారీ ఆన్. కరెక్ట్ గా ఆవిడ చెప్పిన చోట పట్టుకుని ఎత్తు. అడిరుగు, డూ ఇట్. అడిరుగు, ఇక్కడ నిజంగా ఎత్తేత్తున్నాడా?
మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఐ టు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు? కాక అదే, ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా, చెయ్యక ముందా అయిందా? చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాడిని, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఆ తర్వాత నాకు పెళ్లి మీద అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో, జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ, క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే తల్లిని. పెళ్లి కాకుండా తల్లివయ్యావా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేనకోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లినై పెంచాను. ఆ టెన్షన్ లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను. అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా? ఏ, అప్సెట్ అయ్యారా? ఇప్పుడే సెట్ అయ్యాను. మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరేనా, క్లోజింగ్లు ఒకటే అన్నమాట. ఎస్, మన ఇద్దరి కలయిక సూపర్. పదండి, నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేయిస్తాను. గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. తియ్యా అచ్చి బాబోయ్, 198. మై గాడ్, 198. నాకు తెలిసింత జ్వరం వచ్చాడు, బతకలేదు మావా. ధర్మమీటర్కి ఇవతలు దారిలేక ఆగింది గాని, అయినా నీ జ్వరం లెక్కనికి ధర్మమీటర్లే సాలవులే. నా మాట, నువ్వు ఏదైనా హాస్పిటల్ జాయిన్ అయిపోరే. నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లరా. ఏంటంటరా? బాత్రూమ్ కి వెళ్ళాలరా. ఎలా నవ్వాలి కదా. నిన్ను వెళ్ళమనలేదురా బాబు, ఇళ్ళ జారి తీసుకురా. చిచ్చి, పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది. అయ్యి తడుగులు లేడి 50 కేజీలు ఎత్తాడంట. హలో సరళ, ఏమైంది బ్రహ్మాజీ? ఇవాళ జిమ్కే రాలేదు. నువ్వు లెక్క బాబు, నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా, ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళి అయినప్పుడు పుట్టాడు కదా, ఇప్పటికే పెళ్ళి అవ్వలేదు. బాడీ బాండీలో వెడక్కుపోతే
నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవరాక్షన్ ఎందుకురా? అయితే వెనకట్టుకెళ్ళిపోనా? ఎందుకు ఇది? పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి. అన్నీ అంటే టీ, కాఫీ, బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని. హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ని పంపిస్తా. అక్కర్లేదా, మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. రే, చేతనైతే సెట్ చేయి, స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్. ఆగరా ఆగరా, సెట్ అయిందా? అంకుల్, 16th మా అక్క మ్యారేజ్, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. ఏంటిది ఈ విజిటింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ అనుకోండి? అలాగే అమ్మా. జాగ్రత్త అమ్మా, రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది. నేను చూడు, రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. అంకులేరి, ఏమో నాకేం తెలుసు, ఎటు పోయాడు? అరే సునీల్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలా? సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా? ఎందుకు చెప్పాలా? నేను ప్రేమిస్తా కదా. నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఎంత డబ్బు కావాల్సినా ఇస్తాను. యాదవ జన్మ, ఇప్పుడు దాకా సర్వర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా, బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం అంటే సెడ్ అయ్యావు అన్నమాట. కాదురా సునీల్. హాయ్ బ్రహ్మాజీ, గుడ్ మార్నింగ్. హాయ్ సరు, వాట్ ఇస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాఖీ. చి బాబు, ఇంత సౌండ్ వచ్చిందండి. మామ కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోవాలదా? ఏమైంది? టైం రివర్స్ అయింది, రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను, అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు, అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ కి. ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత నెల్లడి, నేనే తీసుకెళ్ళాలి. జస్ట్ 1 మినిట్, చెయ్యి ఇలా ఇవ్వో. సారీ మామా. ఆహా, ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థాంక్స్ అక్క. మావా, నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చెయ్యాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది, అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీకొడుతుందో, సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారో నని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను, నా మనసు ఎలా విప్పాలి? ముసలి దసరా పండుగ మధ్యలో నన్నెందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకేంటి టెన్షన్? సరళ బ్రహ్మాజీ, అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగిని. రేపు మీ ఇద్దరికి పెళ్ళి అయ్యి, పిల్లలు పుట్టి ఆమమ్మా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తాంటే వినాలి లాస్ట్గా ఉంది. షట్ అప్. అమ్మమ్మ ఏంట్రా, అయినా లవర్స్ మధ్య నువ్వెందుకురా? నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు. ఓకే, తొందరగా వచ్చేయండి, లేట్ అయితే ఫస్ట్ నైట్ పనికిరారు, బెడ్ రెస్ట్ గా. బాయ్ అక్క. త్వరగా కానివ్వండి. నమస్కారం మాస్టర్. నమస్తే, ఇప్పుడే వచ్చారా? లేదండి, మీ పెళ్ళి తెలిసి పొద్దునే వచ్చా. చిన్న పన్నుండి బయటికి వెళ్ళా, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా గిఫ్ట్ ఇచ్చాళ్ళే. గిఫ్టా? అదే వాటర్ వరల్డ్ లో మీవి అమ్మాయి ఫోటోలు తీశారు కదా, అందలేదా? అందలేదే. నల్లగా లావుగా ఉంటాడు ఒకడు, వాడికి ఇచ్చానే. అడుగు వాడే. ఒరే బంతి, ఇట్టారా? ఏంటండి? పొద్దు నీకు కవర్ ఇచ్చాను కదా. పెళ్లి కొడుకు ఏమని ఇచ్చారండి? ఇచ్చేసాను. పెళ్లి కొడుకు ఫోటోలు ఇచ్చింది నువ్వా? అంటే మీరు పెళ్లి కొడుకు కదా? ఇప్పుడు నేనే పెళ్లి కొడుకుని. అంటే ఇంతకుముందు మీరు కదా? అప్పుడు వేరే పెళ్లి కొడుకు. అదేంటి మరి, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారన్నాను? మేమిద్దరే పెళ్లి చేసుకుంటున్నాం. మరి ఇందాక వేరే పెళ్లి కొడుకు అన్నారు? ఆ పెళ్లి ఆగిపోయింది. మరి ఇప్పుడు జరుగుతున్న పెళ్లి ఎవరిది? నాది, మీరు తీసిన ఫోటోలు అమ్మాయిది. ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మీరు ఫోటోలు తీయడం వల్ల. నేను ఫోటోలు తీయటం వల్ల పెళ్లి ఆగిపోయిందా? సార్,
నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేడం సార్. అదొక పెద్ద కదా, మీరు ఫోన్ చేసి రండి, తీరిగ్గా చెప్తాను. అలాగే. ఇప్పుడు పెళ్లి కొడుకు అటు రైట్ లో, నువ్వు ఎక్కడికి నానా? ఆయన గుడ్ నుంచి వస్తాను సార్. మీతో కొంచెం మాట్లాడాలరా సార్. నిజంగా కవర్ లో ఫోటోలు ఉన్నట్టు నాకు తెలియదు సార్. వాడు పెళ్లి కొడుకు ఇవ్వమంటే ముద్దదవలాగా ఇచ్చేయడమేనా? బెల్ట్ వేసుకున్నావా? మరి బెల్ట్ తో పనుందరా నువ్వు? రా ఆలోచిస్తున్నా ఏ పని చేస్తూ